యనమల హయాంలో పాతకొట్టం పంచాయతీ అభివృద్ధి పదంలో దూసుకెళ్ళింది. ఆ తరం ఈ తరం వారినే మాటలవే. చూడముచ్చట గొల్పే సంగవాక తిమ్మిరంతో సమరం చేసిన తిమ్మరాజుపేట కొత్త హంగులు సమకొచ్చుకున్న కొత్తూరు పాతకొట్టం పంచాయతీకి మణిహారాలు. టీడీపీ హయాంలో ఈ నాలుగు గ్రామాలు సాధించిన అభివృద్ధి ఇది. వాచ్ ది స్టోరీ. యనమల అభివృద్ధి మణికట్టుతో పల్లెలు తెలుగుదేశం పార్టీకి ఓట్లగనిగా మారాయి. రామకృష్ణుడు రాజకీయ అరంగేట్రంతో చైతన్య దీపికలైన పల్లెటూర్లు అభివృద్ధిలో పోటీ పడ్డాయి. మౌలిక సదుపాయాల సొగసులద్దుకుని మేటనిపించుకున్నాయి. అదే యనమల మాయాజాలము, అభివృద్ధి తంత్రము. అందుచేతనే రామకృష్ణుడి అభివృద్ధి తారక మంత్రానికి పల్లెలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మల్లాగా నిలిచాయి. ప్రగతి పునాదులు వేసిన యనమల పట్ల ప్రజలు అదే ఆదరణ చూపిస్తూ వస్తున్నారు. ఇలాగే పాతకొట్టంలో తెలుగుదేశం పాతుకుపోయిందంటే అది యనమల అభివృద్ధి జపమే. పాతకొట్టం, సంగవాక, కొత్తూరు, తిమ్మరాజుపేట ఒకే పంచాయతీ ఏలుబడిలో ఉన్నాయి. 1983 నాటికి పూర్వం ఈ గ్రామాలు సమస్యలతో కోనరిల్లాయి. అప్పట్లో ప్రజలు దాహం కేకలు, గ్రావెల్ రోడ్లు, సాగునీటి కడగండ్లు, ఇలా ఎన్నెన్నో సమస్యలతో అభివృద్ధి జాడ కనిపించని రోజులవి. ఇదే సమయంలో అభివృద్ధి తాంత్రికుడు యనమల రామకృష్ణుడు యువ కిషోరమయ్యి యనమల రామకృష్ణుడు అన్న ఎన్టీఆర్ పిలుపు అందుకుని 1983 అసెంబ్లీ గడిపెక్కారు. అప్పటి నుంచి పాతకొట్టం రూపురేఖలే మారిపోయాయి. మాది వర్షాభావ ప్రాంతం అండి. తాండవ కాలాలు ఉన్నా సరే నీరు ప్రవహించే పరిస్థితులు లేవు. తుఫానులు వస్తే తప్ప మాకు పంటలు పండవు. అయితే 1983 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మన గౌరవనీయులు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు 1983 తర్వాత ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత దగ్గర నుంచి కూడా మా గ్రామంకి అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగాయి. అందులో ముఖ్యంగా ఆయన వచ్చిన వెంటనే మా గ్రామానికి నీళ్ళ ట్యాంకులు, ఈదీటికి మంచినీళ్ళు ట్యాపులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన చాలా ప్రజల్లో ఆడబిడ్డలు చాలా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వాళ్ళ శ్రమను వృధా కాకుండా కాపాడడం జరిగింది. అలాగే ఆ టైంలో పశువుల హాస్పిటల్లు, పంచాయతీ బిల్డింగ్లు, కోఆపరేటివ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ పశువుల హాస్పిటల్ కూడా బాగా అభివృద్ధి జరిగి మాదంతా వ్యవసాయ కుటుంబం కాబట్టి మా ఏరియాలో ఉన్నటువంటి పశువులందరికీ కూడా పశువులు అన్నిటికీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన చేసిన మంచి పని వల్ల ఆ రోజు హాస్పిటల్ కట్టడం వల్ల ఈ రోజుకి కూడా మేము వేరే ప్రాంతాలకు వెళ్లకుండా మా పశువులను ఇక్కడే చూపించుకొని ఒక బీవీఎస్సీ డాక్టర్ గారు ఉన్నారు అంటే ఈరోజు మా యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని మా పశువుల యొక్క బాధలను అర్థం చేసుకొని వెంటనే ఆయన ఫోన్ చేయడం వచ్చి చేస్తున్నారంటే అదంతా కూడా యనమల రామకృష్ణ గారి దయని నేను. అభివృద్ధి అంటే తెలియని పాతకొట్టంకు అభివృద్ధి నిచ్చెనలు పరిచిన జన హృదయ నేతకు సంగవాక, కొత్తూరు, తిమ్మరాజుపేట, కొట్టాం ప్రజలు ఇప్పటికీ యనమలకు ఎర్రతివాచి పరిచి జేజేలు పలుకుతుంటారు. తెలుగుదేశం వచ్చిన తొలి నాళ్లలోనే అభివృద్ధికి బీజం వేసిన యనమల రామకృష్ణుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి హోదాలో వందలాది మందికి పక్కా ఇళ్లు నిర్మాణంతో నిరుపేదలకు స్వగృహయోగం కల్పించారు. పాతకుట్టంలో నిర్మితమైన బలహీన వర్గాల గృహ సముదాయం జాతీయ స్థాయిలో అవార్డు సాధించింది. ఇప్పుడు ఈ గృహ సముదాయం పెద్ద పెద్ద భవంతులతో అన్ని మౌలిక సదుపాయాలతో అనేక కుటుంబాలు ఆవాసం పొందుతున్నారు. 1983 మాకు గవర్నమెంట్ వచ్చిన వెంటనే మాకు ఎస్సీ
కాలనీ మా గ్రామానికి అంటే ఎస్సీ కాలనీ అని ప్రత్యేకించి కాదు కానీ ఎస్సీల్లో 90% ఎస్సీలు ఉన్నారు అందులో. మరి మన ఈ కాలనీలు ఏర్పాటు జరిగింది, ఆ కాలనీ మొత్తం మీద మనకి ఢిల్లీ నుంచి అవార్డు కూడా వచ్చిందండి. ఫస్ట్ వచ్చింది అది మా కాలనీ. మరి అంత చిన్న విషయం కాదండి ఇది, యనమల రామకృష్ణ గారి దయ ఇది అంతా కూడా. మరి అలాగే ఇంకా చాలా మంచి విషయాలు ఆయన చేశారు. మాకు 1999లో మన యనమల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మాకు ఆధ్వర్యం ద్వారా మా ఎస్టీవీ ఐటీడీఏ రంపచోడవారం వచ్చే రామకృష్ణ గారు మాకు ప్రతి కుటుంబానికి 6 ఎకరం చొప్పున 72 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగిందండి. అంతేకాకుండా అక్కడి నుంచి మాకు ఎస్టీలు అని చెప్పేసి గుర్తింపు పడడానికి కారణం మన యనమల రామకృష్ణ గారు అండి. అప్పటి నుంచి ఆ 1999 నుంచి కూడా మాకు ఐటీడీ ద్వారా నుంచి మాకు కొనుగోలు చేసిన 72 ఎకరాల్లోకి జీడిమాడి మొక్కలు ఇవ్వడం జరిగిందండి ఐటీడీ ద్వారా. మాకు అప్పట్లో ఒక్కో కుటుంబానికి ఈ జీడి మొక్కల పెంపకం ద్వారా పెంచితే మాకు ఉపాధి కలవదని చెప్పేసి ఐటీడీ వారు ఒక్కో కుటుంబానికి 5 కేజీలు బియ్యం అలాగే మొక్కలకు సంబంధించిన పిండి యూరియా సోపరు అలాగే ఇవ్వడం జరిగిందండి. అంతేకాకుండా మొక్కలకి మేకలు ఆవులు పశువులు ఏవి తినకుండా మాకు కంచి కట్టుకోవడానికి కూడా దాని మీద వాటర్ సదుపాయం ఎండాకాలంలో వాటర్ లేని వల్ల దానికి కూడా ఐటీడీ ద్వారా నుంచి మాకు నెలకి 3,300 రూపాయలు ఇవ్వడం కూడా జరిగిందండి. ప్రజా అవసరాలను గుర్తెరిగిన నేతగా యనమల రామకృష్ణుడు సిమెంట్ రోడ్లు, పక్కా డ్రైన్లు, విద్యుత్ వంటి సదుపాయాలను సంగవాక, కొత్తూరు, తిమ్మరాజుపేట, కొట్టాం గ్రామాలకు సమకూర్చారు. అలాగే తన పర్యటనలో ప్రజల దాహర్తి మాటలు కెవ్వు మనడంతో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించి వీధి వీధికి మంచినీటి కుళాయిలు వేయించారు. స్వచ్ఛమైన, శ్రేష్టమైన త్రాగునీటి సరఫరా జరజర పారుతుంది. గిరిజనులు, గిరిజనేతరులు మధ్య రాజుకున్న భూ వివాదం యనమల ఉభయ తారక మంత్రం సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చింది. సంగవాక భూముల వ్యవహారం అప్పట్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న సమయంలో బాధ్యత గల ప్రజాప్రతినిధిగా యనమల రామకృష్ణుడు ఐటీడీఏ ద్వారా భూములను కొనుగోలు చేయించారు. సొమ్ములు భూ యజమానులకు లభించగా గిరిజనులకు భూ హక్కు లభించింది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1 ఎకరం చొప్పున భూ పంపిణీ చేయించిన బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతయ్యారు యనమల రామకృష్ణుడు. మా సంగవాక మాకు కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా జరుగుతుండే. మరి ఆ టైంలో ఆయన స్వతహాగా నిర్ణయం తీసుకొని మీరు ఇంకెన్నాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారా, చంపుకుని ఉంటారని చెప్పేసి ఐటీడీఏ ద్వారా వాళ్ళతో మాట్లాడి భూములు కొనుగోలు విధానం ఏర్పాటు చేసి ఈ యొక్క సమస్యని, ట్రైబల్స్కి మా విలేజెస్కి ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడం కోసం ఆయన చాలా కృషి చేశారండి. ఆ టైంలో ఎస్టీ విలేజ్లో ఉన్నటువంటి ఎస్టీ ప్రజలందరికీ కూడా మా దగ్గర నుంచి, మా విలేజ్ నుంచి తీసుకున్న హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి భూమిని కొనుగోలు చేసి మళ్ళీ తిరిగి ఎస్టీలకి అప్పచెప్పడం జరిగింది. ఆయన సుమారుగా మరి 180 ఎకరాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఎవరైతే భూమి గల వ్యక్తులు ఉంటారో, భూ హక్కు కలిగినటువంటి మా విలేజ్కి సంబంధించిన వారికి కూడా తిరిగి ఆ అమౌంట్ ఐటీడీఏ ద్వారా వీళ్ళకి కొనుగోలు పథకం ద్వారా చెల్లించడం కూడా జరిగింది. అలాగే మన గురుగారు మరి యనమల రామకృష్ణ గారు దయవలన మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూ కొనుగోలు విధానంలో మరి ఒక్కొక్కరికి 6 ఎకరం భూమి అప్పచెప్పడం జరిగింది. అలా ఎంతండి మొత్తం 60 ఎకరాల భూమి కొనుగోలు చేసి 120 మందికి భూ కొనుగోలు విధానం ద్వారా భూమి అప్పచెప్పడం జరిగింది. ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఏడాదికి
గుట్టం, సంగవాక, కొత్తూరు, తిమ్మరాజుపేట గ్రామాల్లో పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాలు టీడీపీ హయాంలో సమకూరాయి. చేనేతకారుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు పరిచిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని నేతన్నలు అంటున్నారు. మొట్టమొదట 1983 ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు కూడు గూడు గుడ్డ అనే నిదర్శనంతో పార్టీ స్థాపించి దానిలో భాగంగా ఈ గుడ్ కూడు అనేది వ్యవసాయం అయితే గుడ్డ అనేది చేనేత కార్మికులు ఉపాధి అవకాశాలు కల్పించేదైతే ఈ దోవతి కండవ పంచి దోవతలు స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా ఈ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి సంఘాల ద్వారా తయారు చేయించి అది ఆపుకొని ఆపుకొని ద్వారా మళ్ళీ పేద ప్రజలకి ఈ దోవతి పంచులు సరఫరా చేయడం జరిగింది. దానివల్ల చేనేత కార్మికులు చాలా ఉపాధి అవకాశం కలిగి మంచి లాభదాయకంగా ఉండి వాళ్ళ ఉపాధికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేది. అయితే రాను రాను అలాగే ఆ టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మిక ప్రత్యేక గృహ నిర్మాణ పథకము అలాగే వర్క్షాప్ నేత నేసుకోవడానికి షెడ్డు వర్క్ షెడ్ పథకము కూడా ఏర్పాటు ఉండేవి. అది చాలా ఎన్ని ప్రభుత్వ ఎన్ని మిగతా పథకాలతో చూసుకుంటే చేనేత కార్మికులు ప్రత్యేకంగా ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. వైకాపా పాలనలో ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది చేనేత మీద చిన్నప్పుడు బట్టి కష్టపడి పై లెవెల్లోకి వచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వంలో బాగుండదండి. చీరకి 1200 రూపాయలు ఇచ్చేవారు, అదే చీరకి 600 రూపాయలు ఇస్తున్నారండి. మూడు ముగ్గురు మనుషులు పనిచేయాలా, ఇక కుటుంబం వెళ్ళటం లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఆ పడుగులు కూడా కరెక్ట్గా ఇస్తాం అదే నెలకే 15 రోజులకు పడుకిస్తున్నారండి సాహుకారి. ఈయన వచ్చాక శుభ్రం ఉత్పత్తి అంతా పోయింది. ముగ్గురు కష్టపడితే కానీ 650 రూపాయలు కూడా వస్తాం లేదు. అదేనమాట అండి దీని పరిస్థితి, చాలా ఇబ్బందిగా ఉంది మాకు. పరిశ్రమం బాగోలేదు అతను వచ్చిన కానీ 24 వేలేసాక ఉన్నకాడికి వ్యవస్థ అంతా నాశనం అయిపోయిందండి. 24 వేలు వేయడంలోనే మాకు మజూర్లు కానీ నూలు రేట్లు కానీ విపరీతం పెరిగిపోయి దడాలు నేయించలేదండి అది. అదేవిధంగా పలు కార్పొరేషన్ల ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక దన్ను అందించారు. సాగునీటి కడగంట్లు తీర్చేందుకు చెరువుల ఆధునికీకరణ, సీతగడ్డ, కండివాగు ఆయకట్టుల స్థిరీకరణతో సేద్యపు నీటి లభ్యత ఏర్పడింది. ఇలా యనమల హయంలో అద్వితీయమైన ప్రగతి సాధించిన ఈ 4 గ్రామాల ప్రజలు యనమల దివ్యకు బ్రహ్మరథం పడతామంటున్నారు. మేము రామకృష్ణ గారి దయవాళ్ళ మాకు గొర్రెలను వచ్చేయండి, మాకు గొర్రెలు నాకు అంగానే కాదని మొత్తం 130 మందికి వచ్చేయండి. ఇప్పుడు సబ్సిడీ 60 వేలు వచ్చిందండి, మేము డీడీ 40 వేలు కట్టుకుంటే 100,000 రూపాయలు లోన్ వచ్చిందండి. చాలా లోన్ వల్ల మేము జీవనోపాధి పొందుతున్నామండి, ఇదంతా రామకృష్ణ గారి దయ అండి. మాకు యలమల రామకృష్ణ గారు మంత్రి అయిన తర్వాత మా కొట్టంకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం చేశారండి. దాన్ని వినియోగించుకోవడానికి బోర్లు అయి కొట్టారు కానీ ఎక్కడెక్కడ పీకేసేది ఈ ప్రభుత్వం రాగానే మాకు ఏమి అందుబాటులో లేదు. మరి ఇంతకుముందు అయితే ఎస్సీ కార్పొరేషన్ అని బీసీ కార్పొరేషన్ అనే బోల్డ్ అన్ని లోన్లు బోల్డ్ టాటర్లు బోల్డ్ సబ్సిడీ లోన్లు అన్నీ వచ్చాయి, అవన్నీ కూడా వెత్తేశారు. ఆ సబ్సిడీలు ఏమైపోతున్నాయో, ఈ కార్పొరేషన్ సొమ్ము ఏమైపోతుందో, ఇదంతా మాకేమి అదంతా కలగానే అయిపోయింది తప్ప మాకేం జనాలకి ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఎవరికి చెందింది లేదు, అది మేము పొందుకుండేది లేదండి.